నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, ఈ తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 8 పేజీల లేఖ ప్రధాని నరేంద్ర మోడీకి నిన్న రాశాడు. అందులో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమైతే చెప్పాడో అవే అంశాలు ప్రస్తావించాడు. చంద్రబాబు తిరుమల ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఎప్పుడో రిపోర్ట్ వస్తే 2 నెలల తర్వాత బయటపెట్టాడు, అది ఎన్డీఏ మీటింగ్లో, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నా రాజకీయంగా చెప్పుకోవటానికి, లేక 100 రోజుల పరిపాలనలో ఇదే ప్రెస్ మీట్లు ఏమైతే మాట్లాడారు అదే చెప్తూ దీని నిజాలు తేల్చండి, మా హయాంలో మేము ఇది చేసాం, చంద్రబాబు హయాంలో ఏం చేశారు, దీని నిజాలు తేల్చండి అని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ లేఖ రాయడాన్ని తర్వాత అందులో ప్రముఖంగా ప్రస్తావించినటువంటి అంశం ఇన్ని రోజుల తర్వాత బయటపెట్టాడు, చంద్రబాబు తిరుమల ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే బయటపెట్టడం దిగజార్చే ప్రయత్నం అవుతుందా? అంటే మీకు ఇక్కడ 2-3 కోణాలు ఉంటాయండి. ఇందులో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తిరుమల ప్రాశస్త్యాన్ని ప్రతిష్టని దిగజార్చాడు అనేటువంటిది కఠినమైన వాస్తవం. ఇంకా అందులో రెండో ఇది లేదు, వాదన లేదు. దోచుకు తిన్నారనేటువంటిది కూడా నిజం. అయితే ఇప్పుడు దొంగ దొరికిన దొంగ డెఫినెట్గా డిఫెన్స్ మాట చేయాలనుకుంటాడు, ఏదో వంకదో చూసుకుంటాడు. వాళ్ళ చేతిలో మీడియా అది ఉంది కాబట్టి కొంచెం దాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ జనం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయినా సరే వాళ్ళు మానరు. ఎన్నాళ్ళు లేట్ ఏంటి అంటే డెఫినెట్గా లేట్ అవుద్ది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ గాలి ముండా కొడుకులు కాదు. ఏదో దొరికింది కదా అని చెప్పేసి కేసులే పెట్టేసి ఊరికే మామూలుగా ఇదే జగన్ ప్లేస్లో చంద్రబాబు ఉండి ఇవాడికి అరెస్ట్ చేసే ఇద్దరు మొత్తం అందని టీడీపీ వాళ్ళందరిని ఆ బెల్ట్ మొత్తం అందరిని లోపలేసేసి రకరకాల ఎంస పెట్టేద్దరు. వాళ్ళు ఏంటంటే జరిగిన విషయం కరెక్టా కాదా, జరిగిన విషయం ఏం జరిగింది, ఎలా జరిగింది, అనేక కోణాల్లో చూసి ఆచి తూచి చక్కడ భగవంతుడు ప్రతిష్టకి దెబ్బ తగలకుండా ఉండడానికి మదనపడి ఆఖరికి చెప్పకపోతే పాపం అనేటువంటి విషయం నిర్ధారణకు వచ్చి చెప్పారు. తర్వాత ఏం అడుగుతారు, ఇంతకాలం పాటు ఎందుకు చెప్పలేదని జనాలు అడుగుతారు కదా. ఎప్పుడు అడిగినా అసలు చెప్పాలి కదా. ఇప్పుడు ప్రతిష్ట దిగజారిపోద్దని ఎన్నాళ్ళు దాచుకుంటారు, దాన్ని ప్రక్షాళన చేసి విషయం వాళ్ళ దాన్ని సరిచేసి కర్ణాటక నుంచి నందినికి తెప్పించి దాన్ని సరిచేసి ఇలా జరిగింద్ర బాబుని విజిలెన్స్ వేసి దాని మీద కమిషన్ దర్యాప్తుకు ఆదేశించి సుబ్బారెడ్డి 2-3 సార్లు నోటీసులు ఇచ్చి అప్పుడు బయటపెట్టాడు ఆయన. అవును, అది కూడా చాలా యాదాలాపంగా చెప్పాడు ఆయన. వీళ్ళ కంప్లైంట్గా చెప్పలేదు, ఇలా చెప్తారు దుర్మార్గం. ఇప్పుడు ఆయన వెళ్ళలే, వీళ్ళు దోషులు దొంగోళ్ళు ఇలా వీళ్ళ గురించి రోజు చెప్తారుంటారు, 5 ఏళ్ళు నుంచి చెప్తున్నారు కదా, ఇది కొత్త విషయం ఏం కాదు. వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి చేతన అరాచకమైంది ఇది. ఇవాళ ఎండిపోయిన గడ్డి మేట్లో అగ్గిపోలేసినట్టు అయిపోయింది. గడ్డి మామూలు ఎందుకంటే బర్న్ అయిపోయింది ప్రపంచం. అందులోనే చంద్రబాబు గారు నోట్లోకి వచ్చిందంటే 100 సార్లు చూసుకుంటాడు ఆయన. ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, పదాలు పేర్చుకుని మాట్లాడతాడు. ఎందుకంటే ఒక్క పొరపాటు రాకూడదు, ఒక్క తప్పు మాట్లాడకూడదు, ప్రతిష్ట దిగజారకూడదు. స్వామివారు ఆయన కులదైవం, ఇంటి దైవం, ఆయన ఇలవేల్పు. ఆయన పట్ల ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంటుందంటే, నాకు ఈ జీవితాన్ని ఆయనే ప్రసాదించాడు, పునర్జన్మనిచ్చాడని చెప్పేసి చెప్పుకుంటాడు ఆయన. ఆచారం వ్యవహారము సాంప్రదాయం పూర్తిగా పాటించే వ్యక్తి, భయభక్తులు ఉన్నవాడు స్వామివారి పట్ల. కాబట్టి ఇక స్వామివారి ప్రతిష్ట దిగజార్చే పని సచిన చేయడైనా. ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోనే అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉండి చంద్రబాబు హయాంలో ఇలా జరిగింది అనేటువంటి ఒక ఇలాంటి రిపోర్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్ లాంటిది బయటకు వచ్చి ఉంటే ఎలా వ్యవహరించి ఉండేవాళ్ళు? అసలు మీరు ఎలా వ్యవహరించి ఉండేవాళ్ళు అంటే మొత్తం అందరినీ చేద్దాడు. అంటే ఇప్పుడు ఆయన దీంట్లో ముఖ్యమంత్రికి ఏం పాత్ర లేదు, ధర్మకర్తల మండలి చూస్తున్నాడు. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీకి లెటర్ రాసిన దాంట్లో కూడా ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు, దీంట్లో ధర్మకర్తల మండలి చూస్తారు ఈ వ్యవహారం అంతా, ముఖ్యమంత్రి పెద్దగా కలుగు చేసుకోడు అని చెప్తున్నాడు. మామూలుగా అయితే అది నిజమే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదండి.
ఆయన కళలో ఆనందం చూడడం కోసం, ఆయన ఆయన మీద ప్రేమ చాటుకోవడం కోసమే ఏ అరాచకం చేసినా చేశారు వెళ్ళి. ఇప్పుడు సపోజ్ ఆ గీ ఉన్నారు కమిషన్లు ఉన్నాయి అనుకున్నాయి, అందులో సింహభాగం అతనికి వెళ్ళాలి, మద్యం ఉంది అందులో సింహభాగం ఆయనకి వెళ్ళాలి, ఇసుక ఆయన ఏకంగా నెలకు దొబ్బేరా అమ్ముకు దొబ్బేరా నాకు ఎంత ఇచ్చేయని చెప్పి తీసేసుకున్నారు కదా వాళ్ళు, సెంట్రలైజ్ చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు తన మీదకి ఎక్కడొస్తుందోనని ఏమన్నా ముఖ్యమంత్రికి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తన మీదకి వస్తుందేమో అనేది ఏమి వచ్చేసింది, ఆల్రెడీ మీద అడిపోయింది, కప్పెట్టేసింది, కమ్మేసింది అంటారు మీద అడిపోయింది. ఇప్పుడు తప్పించుకునే అవకాశం బాహుబలి సినిమాలో కాబట్టి, బాహుబలి మీద ఒక 100 మంది మీద అడిపోతే బాహుబలి కాబట్టి బయటకు వచ్చాడు, ఇతను బయటకు వచ్చి ప్రసక్తి ఉండదు. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగి ఉంటే ఇందులో ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉందని వేసేసేవాళ్ళేమో కదా. అసలు ఆయన జరిగిన వాటిని కూడా జరిగినాయి అన్నారు కదా వాళ్ళు. మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ముఖ్యమంత్రికి సంబంధం లేదు అనే సంబంధం లేదు, అధికారులు పావుల కూడా ఎస్టాబ్లిష్మెంట్ లేదు, అయినాసరికి కేసు లేదు, అసలు అందరికీ కుట్రండి అది. ఇప్పుడు ఆయన మోడీ గారు లేఖ రాశాడు, మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని, దాని అర్థం ఏంటి, మసిగొట్టు నువ్వు ముట్టుకున్నావు నీకు అంటుకుపోయింది మసి అన్నట్టు, అంతేగా బ్లాక్మెయిలింగ్ అందు అనుమానం ఉంది. వాళ్ళు అందుకునే అంటారు సజ్జన సాంగత్యం చేయాలండి, దుష్టజన సాంగత్యం చేస్తే ఎప్పటికప్పుడు దొంగోడని బయటపెడితే అప్పుడు ఆయన దొబ్బేసినప్పుడు ఆ సూట్ కేసు ఒకటి మీకు ఇచ్చాం కదా అంటారు అనడం కాదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఎలా చేస్తారు, ఎవడో దొంగని పట్టుకున్నారు, పిడి పిడిమని లేకపోతే ఇంకోటి మార్వాడి కూడికి దమ్మాను ఆడికి దమ్మాను అని చెప్తారు కదా. అలాగే చెప్తున్నాడు మీ మీ వాళ్ళకి కూడా ఓటో మీరు చెప్పిన వాళ్ళకి ఇచ్చాను కదా మెంబర్లు అది అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏంటంటే మీరు నన్ను ఇంతకన్నా చేస్తే మీరు మీ పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది అన్నట్టు కదా. మరి ఇప్పుడు ఎట్లా స్పందిస్తుంది అనుకోవాలి మరి వాళ్ళు వాళ్ళు స్పందించాలి, జాగ్రత్త చూసుకోవాలి. అందుకని వాళ్ళు ఇప్పుడు సరిగ్గా స్పందన ఊహించినంత లేదు. మామూలుగా వాళ్ళు చిన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కనకదుర్గమ్మ దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు గుళ్ళు తొలగించాల్సి వచ్చింది అనివార్యంగా. కరెక్ట్, నేషనల్ కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది, విజయవాడలో నేషనల్ హైవేస్కి సంబంధించింది కదా. దానికే చంద్రబాబు గారి మీద పడ్డారు, బీజేపీ వాళ్ళే మాట్లాడారు. అవును చూసారా, వాళ్ళ మంత్రి వాళ్ళ ప్రాజెక్టు వాళ్ళు శాంక్షన్ చేసింది, వాళ్ళు ఆ నిర్మాణానికి సంబంధించి రోడ్ల మీద అడ్డాలు తొలగిస్తే వాళ్ళు చంద్రబాబుని అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా సోము వీర్రాజు ఆ విషయం మీద ఒక డిబేట్లో ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏది రామతీర్థంలో రాముడి తల తీసుకెళ్ళారు పక్కకి తప్పించారని, లేకపోతే అక్కడేదో రథం తగలబెట్టారని పిఠాపురంలో ఇది వచ్చింది కదా, ఆ టైంలో సోము వీర్రాజుతో ఒక ఛానల్ డిబేట్ పెడితే సోము వీర్రాజు ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో గుడులు తొలగించారని మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక రోగం, వాళ్ళకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు రాత్రి కళ్ళకి వస్తూ ఉంటాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ విషయంలో అసంతృప్తిగా ఉంది చాలామందికి, ఎందుకంటే వాళ్ళ ఎజెండా మెయిన్ ఎజెండా పునాది హిందుత్వ ఎజెండా, హిందువులను కాపాడగలిగింది మేమే అనేటువంటి ఒక ఎజెండాతో వాళ్ళు ముందుకు డెఫినెట్గా వాళ్ళు ఆ వైపు నడుస్తున్నారు. మణిపూర్లో అల్లర్లు జరిగినాయి, క్రిస్టియన్లు ఊచకోత కోసారు, తప్పు హిందువులదో లేకపోతే ఎవరిదైనా కానీ వాళ్ళు క్రైస్తవులకు వ్యతిరేకంగా తీసుకున్నారు స్టాండర్డ్, మెజారిటీ ప్రజలకు అనుకూలంగా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పే అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బేసిక్ ఎజెండా ప్రకారం వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒకవేళ జగన్ మీద ప్రేమ ఉన్న ఈ విషయంలో వాళ్ళు జగన్ మీద అసలు నువ్వు చేతను తప్పు అబ్బాయి అని చెప్పాలి. ఇప్పుడు కొత్తగా తెలియలేదు మాకు ఎప్పుడూ తెలుసు అన్న అంటే అది వేరే కదా. ఓహో ఓహో మీకు ఇప్పుడు తెలిసిందా మాకు ఎప్పుడు తెలుసు అంటారు కదా కొంతమంది, మాకు ఎప్పుడో తెలుసు మాకు ఎప్పుడు తెలుసు పెద్ద పట్టించుకోలేదు ఆడి మనవడే కదా అని అన్నారు అనుకోండి, అదన్నా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇతను కోరి సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడుగుతున్నాడు. అవును వాళ్ళు బాబు కూడా అడిగాడు ఒకసారి సిబిఐ ఎంక్వైరీ పటేల్ రవీంద్ర గారి కేసు విషయంలో, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు సిబిఐ వస్తే ఏం పిక్తురాళ్ళు, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇది వరకట్లాగానే నా మేల్గోరు మీరు ఉండగా నాకేంటి లోటు అన్నట్టుగానే అతని కేసులు కరెక్ట్గా 11 ఏళ్ళు అయింది అతను రిలీజ్ అయ్యి బెయిల్ మీద, అతనికే 11 అనేటువంటి అవినాభావ సంబంధం ఏర్పడి ఉంది. 11 నుంచి వదిలేసిన వాళ్ళని సిబిఐ కోరుకోకపోతే ఇంకేం కోరుకుంటాడు, సిబిఐ వాళ్ళు అంత అర్థంలో సవడ దర్థంలో అని అర్థమైపోయింది కదా. 11 నుంచి వదిలేశారు,
ఆ బెయిల్ వచ్చిన విధానం, బెయిల్ కండిషన్స్ అన్నీ ఉల్లంఘించినా కానీ వాళ్ళు ఎంతసేపు చపాతీలో ఈసారి నేతి చామని తీసుకుందాం, పన్నీర్ బటర్ మసాలా తిందామని చొత్త ఊరుకుంటారు అందరినీ ఆడతాళ్ళే. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, రెండు కేసులు మనకు అన్ని వదిలేడు మిగతాయి. ఈ రెండు కేసుల్లో సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసినట్టు పనిచేశారు వాళ్ళు. అంటే ఒకవేళ సిబిఐకి ఇచ్చినా అంతే ఏమో, అతను కోరుకుంటున్నాడు సిబిఐకి ఇస్తే బాగుండు, సిబిఐకి ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నాడు. సిబిఐకి ఇవ్వాలని శంకర్బాబును కూడా కోరుకుంటున్నాడు పొరపాటు, అలవాట్లో పొరపాటుగా ఏంటండి. కానీ చంద్రబాబు గారు సిట్ వేసాడు వాళ్ళకి వెళ్ళేటి, మీకు నాకు తెలిసిపోయినప్పుడు వాళ్ళకి వెళ్దా సిబిఐ అంటే అందరూ బ్యాచ్ సూట్ కేసులు బ్యాచ్ అని. వాళ్ళు గతంలో ఏమో, భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలియదు, ప్రస్తుతం ఉన్న బ్యాచ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టండి వాళ్ళు తిని తిని తినేసి ఉన్నారు. కనీసం అరెస్ట్ చేయాల్సి వస్తాయి కదా సార్ మేము వస్తున్నాం మీరు పారిపోండి అని చెప్పేసి వస్తారు వాళ్ళు, అంత బాండింగ్ ఉంది వాళ్ళకి. కాబట్టి అది కోరుకున్నాడు. మేమందరం మాకు కూడా కంగారు వచ్చింది, ఏమో సిబిఐ గారు ఇస్తారు ఎవరో బాబు, ఈ నీరు గారు చేస్తారో, జడ్జీలు కూడా ఏమంటే సిబిఐ వారు మీరేటి పరిస్థితి, ఈ బెయిల్ అది ఏంటంటే అమ్మాయి మీ ఇష్టం అండి అంటారు వాళ్ళు. ఒకవేళ ప్రమాదం వచ్చే ఉందనుకో మేము ఇంప్లాయిడ్ అవుతున్నాం అంటారు. ఇటు దాన్ని ఇంకా జాబ్ చేసేయడానికి రఘురామ కృష్ణరాజు గారి విషయంలో చూసాం తద్దారుణం అంటే, అసలు ఈ దేశంలో ఈ వ్యవస్థను నమ్మొచ్చా మనం? ఈ వ్యవస్థను నమ్ముకుని గుండె మీద చేసి పడుకోవచ్చు అనిపిస్తుంది. ఈ దేశంలో పెర్ఫెక్ట్గా పనిచేసే సిస్టమ్ ఒకటే ఉందండి, మిలిటరీ సరిహద్దు భద్రతా దళాలు, వాళ్ళు మాత్రమే కంటికి రెప్పలో మన దేశాన్ని కాపాడుతున్నారు. వీళ్ళందరూ దొంగళ్ళు అండి, 190 మంది దొంగళ్ళే. కొంచెం నిజాయితీ పని బాధపడితే బాధపడండి చెప్పలేము, ఎందుకంటే ఒక్క కుళ్ళిపోయిన గాయంటే మిగతా గంపంతా కుళ్ళిపోయినట్టు వాళ్ళు చేస్తాయి.